Hi friends, welcome to Padduvlogs. Iroju manam bendakay fry thalimpu anedi chudabothunnam. Ee bendakay fry thalimpu recipe chala easy ga tayar chesukochu. So munduga manam fresh bendakayalu teeskoni neat ga wash chesesukoni tarvata todiyalu teesesukoni ila sannaga cut chesukoni pettukovali. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత మనము కొద్ది కొద్దిగా ఈ బెండకాయ ముక్కలు అనేటివి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇవి వేగే తలకి మనము పల్లీలు అనేటివి కొద్దిగా తీసుకొని ఒక రెండు గుప్పెళ్ళు అవి కూడా ఈ నూనెలో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బెండకాయలు వేగిపోయాక ఒక గిన్నెలో వేసేసుకుని తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని బాగా వేయించుకొని అదే గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనము మిగతా బెండకాయలని కూడా ఇలాగా వేయించుకొని ఒక గిన్నెలో పక్కకు తీసేసుకొని ఒక రెండు ఎర్రగడ్డలని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో తినే శనగపప్పు వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు అనేటివి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. Thank you.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిచుకొని బాండిల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏంచిపెట్టుకున్న బెండకాయ ఇంకా పల్లీలు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఆఖరన మనము ఈ మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో అది ఆ మిశ్రమాన్ని ఇందులోకి కలిపేసుకోవాలి. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై తాలింపు రెడీ. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.